ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోండి శ్రీకృష్ణుడు సైకాలజిస్ట్ అనొచ్చు మన మనస్సుకు శ్రీకృష్ణుడు చికిత్స చేసేవాడు గీత ద్వారా మానవులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చాడు అర్జునుడిని నెపంగా పెట్టుకొని పరమాత్ముడైన శ్రీకృష్ణుడికి మానవులకు చెప్పిన మానసిక ప్రబోధమే భగవద్గీత లోకల్లో జరిగే విషయాలతో నిరంతరం చింతిస్తూ ఉంటే బుద్ధి నాశనానికి హేతు అవుతుంది లౌకిక విషయాల పట్ల తాపత్రయపడేవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనస్సును దేనితో ఎంత మేరకు అన్ ఆలోచించాలో తెలుసుకోవాలి అప్పుడు శాంతిగా ఉండగలుగుతారు ఇది ఇహానికి పరానికి పనికి వచ్చే అద్భుతమైన మార్గం దేని గురించి ఆలోచించాలో దాన్ని మాత్రమే ఆలోచించాలి అన్ని విషయాలపై చింతన చేస్తే దుష్ప్రభావం తప్పదని శ్రీకృష్ణుడు గీతలో పేర్కొని ఉన్నాడు ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత కోసం ఉదయం నిద్రలేచిన వెంటనే హరి అని స్థుతించాలి బయటికి వెళ్ళేటప్పుడు కేశవ అంటూ స్మరించాలి భోజనం చేసేటప్పుడు గోవింద అంటూ స్థుతించాలి రాత్రి నిద్రించే ముందు మాధవ అంటూ శ్రీకృష్ణుణ్ణి గుర్తు చేసుకోవాలి ఈ విషయాన్ని ఆండాల్ తిరుప్పావైలో పేర్కొనబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి